భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాఠశాల విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన పీఈటీపై విచారణ చేపట్టిన ఏటీడీఓ రూపాదేవి నర్సాపురం ఆశ్రమ పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగమణి విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదని 16 మంది బాలికలను చితకగొట్టిన సంఘటన విషయం తెలుసుకున్న ఏటీడీఓ అధికారిని రూపాదేవి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆశ్రమ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడుతూ విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నివేదికను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, పై అధికారుల సూచన మేరకు ఆమెపై చర్యలు తీసుకుంటామని అన్నారు. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ ఆ స్టాఫ్ నుంచి బయటకు వచ్చింది కదా. పీటీ వాళ్ళు చేయబట్టి ఎన్నో పీటీ చేయబట్టి ఇక్కడ ఎన్నో చేయబట్టి ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చిందా కాకపోతే పిల్లలకి మంచి డిసిప్లిన్ చెప్తారు. పొద్దున్నే వచ్చి 5 గంటలకి ఎక్సర్సైజ్ చేయించడం కానీ సాయంత్రం గ్రౌండ్ యాక్టివిటీస్ కానీ పిల్లల్ని క్రమశిక్షణ ఆయుధంగా మాత్రం ఉంచుతున్నారు. కలర్ దెబ్బలు అది పొరపాటే అండి. అది మాత్రం దాన్ని మాత్రం ఒప్పుకునేది లేదు. అది జరిగింది మాత్రం పొరపాటు. కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మన పిల్లలైతే మనం కొట్టుకుంటామా? చేయం కదా. ఒకటి రేపు మీకు ఏమన్నా ఇబ్బంది అయినా కూడా మేము ఎవరో రాము కూడా. ఇదే రిపీట్ అయింది. చెప్పలేదని వేసుకోలేదు మేము. అయితేనేమో మాకు మేనం గారికి చెప్తే మేనం గారేమో వైట్ ఇన్ఫామ్ లేదని గట్టిగా కొట్టలే, మామూలుగా కొట్టారు సార్. అయితే ఏమో దెబ్బ తగలలేదు సార్. మాకు వార్తలు ఏమీ పడలేదు. నిన్న మాత్రం చెప్పింది నిజం, ఈ రోజు చెప్పింది అబద్ధం. నిన్న ఏం చెప్పారమ్మా? కొట్టలేదని చెప్పారా? ఇట్లా వాతల పడలేదు. మేనం గారు కొడితే ఆమె వెనకాల జరిగేసింది సార్. అయితే ఆమెకు అక్కడ తగిలింది సార్, అందుకే బ్లడ్ వచ్చింది. మన ఇవాళ కొట్టేదని చెప్పారు ఇప్పుడు మరి లేదు ఈ రోజు వచ్చేదాకా అందరికి వీళ్ళు చెప్పినట్టే స్టూడెంట్స్ చేసే పరిస్థితి ఉన్నది. మాక్సిమం అందరికి ఉన్నది. గోరంటాకి ఎంత మందికి చేతులు ఎత్తున్నట్టు అందరు ఎత్తున్నారు.
అంటే ఇప్పుడు మీరు వస్తున్నారు అంటే గోరెంటాకే కదా మేడం మీరే ఎవరు అడగకుండా మీరే అన్నారు అక్కడ గోరెంటాకు అంతా గోరెంటాకు బ్లడ్ కాదనేసి మీరే అన్నారు వాళ్ళు గోరెంటాకు పెట్టుకున్నది మీకెట్ తెలుసు మేడం మీరు మూడు నెలలకు ఒకసారి వస్తారు గోరెంటాకు అమ్మాయి చేతికి ఉందని అన్నా గానీ అమ్మాయి తర్వాత చెప్పడం జరిగింది మేడం అది కొట్టడం వల్ల దాన్ని నొప్పికి మేము పెట్టాం మేడం అంటారు అది తర్వాత తెలిసింది సరిపోదు ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు పిల్లగాళ్ళు కూడా ఇలా పీడీ గారు వస్తే రూపాదేవి గారు వస్తే ఇక్కడ వాళ్ళు చెప్పారు సమస్య కూడా చెప్పారు తక్షణమే వాళ్ళు సస్పెండ్ చేసి ఇలా చేయాలని ఇలా కోరుతా ఉన్నాం లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం నర్సాపురం గిరిజన పాఠశాలలో నిన్న జరిగిన సంఘటన ఇవాళ జిల్లా మొత్తం కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు దీని మీద కూడా పెద్ద ఎత్తున ఇచ్చేస్తూ ఉన్నారు ఇలా ఎక్కడా లేని విధంగా ఇక్కడ దాదాపు 20 మంది విద్యార్థుల్ని ఇవాళ పీఈటీ మీద వైశాచికంగా కొట్టి బాగా తీవ్ర దాడి చేశారు ఇవాళ ఈ పాఠశాలలో కూడా ఈ స్కూల్లో కూడా దాదాపు 2 వర్గాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ 2 వర్గాల పోరు మధ్యలో కూడా ఇవాళ ఈ పోరులో విద్యార్థులు బలవుతూ ఉన్నారు ఇక్కడ జరిగిన సంఘటన పూర్తి స్థాయిలో జిల్లా